సోను సుద్ కార్యాలయాల్లో ఆదాయ పన్ను శాఖ సోదాలు కొనసాగుతున్నాయి వరుసగా మూడో రోజు ఆయన నివాసానికి చేరుకున్న ఐటీ అధికారులు పన్ను ఎగవేతను గుర్తించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం శుక్రవారం సాయంత్రం మీడియా సమావేశం అధికారులు మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది బాలీవుడ్ ప్రముఖ నటుడు సోను సూద్ ఆస్తులపై ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి వరుసగా మూడో రోజు ఆయన నివాసానికి చేరుకున్న ఆదాయ పన్ను అధికారులు ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తున్నారు ముంబైలోని ఆయన నివాసంతో పాటు నాగ్పూర్ జైపూర్లలో ఏకకాలంలో ఈ సోదాలు చేస్తున్నారు ఈ సోదాల్లో భారీ మొత్తంలో పన్ను ఎగవేతను అధికారులు గుర్తించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం బాలీవుడ్ నుంచి తీసుకున్న పేమెంట్లు సోను వ్యక్తిగత ఆదాయంలో ఈ పన్ను ఎగవేతను గుర్తించినట్లు తెలుస్తుంది ఫౌండేషన్ ఖాతాలను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం ఈ దాడులపై ఐటీ అధికారులు శుక్రవారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉంది పన్ను ఎగవేతకు సంబంధించిన ఓ కేసు దర్యాప్తులో భాగంగా ముంబై లక్నో నగరాల్లోని సోను సూద్ కు చెందిన ఆరు ప్రాంతాల్లో ఐటీ అధికారులు బుధవారం సోదాలు జరిపించారు లక్నోలోని ఓ స్థిరాస్తి సంస్థతో సోను సూద్ ఒప్పందం కుదుర్చుకున్నారు ఇందులో పన్ను ఎగవేత అనుమానాలు ఉన్నాయి అందుకే ఈ సర్వే ఆపరేషన్ నిర్వహించాం అని ఓ ఐటీ అధికారి పేర్కొన్నారు గురువారం మరోసారి సోను నివాసానికి వెళ్లిన అధికారులు సోదాలు జరిపారు ఈ సందర్భంగా స్థిరాస్తి సంస్థతో ఒప్పందం గురించి ప్రశ్నిస్తున్నట్లు సమాచారం ఇటీవల సోను ఢిల్లీ ఆ ప్రభుత్వం ప్రారంభించిన ఓ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులయ్యారు సీఎం కేజ్రీవాల్ ను కూడా కలిశారు ఈ నేపథ్యంలో తాజా ఐటీ సోదాలు చర్చనీయాంశమయ్యాయి సోను నివాసం కార్యాలయాలపై ఐటీ దాడులను ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి కోవిడ్ వేళ వలస కూలీలతో పాటు ఎంతో మందికి సాయం చేసిన వ్యక్తిపై కుట్రపూరితంగా ఈ దాడులు చేస్తున్నారని ఆరోపించారు సోను సూద్ భారీ మొత్తంలో పన్ను ఎగవేశాడని అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది బాలీవుడ్ సినిమాల నుంచి వచ్చే పేషెంట్లతో పాటు ఆయన వ్యక్తిగత ఆదాయంలో పన్ను ఎగవేతకు పాల్పడినట్లు సమాచారం అంతేకాక సోను సూద్ చారిటీ ఫౌండేషన్ బ్యాంక్ ఖాతాలను కూడా అధికారులు ప్రశ్నిస్తున్నారు సోనూసూద్ ఇల్లు కార్యాలయాలపై చేసిన దాడులపై ఐటీ అధికారులు ఈ రోజు సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించి పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని ఓ స్థిరాస్తి సంస్థతో సోనోసూద్ ఒప్పందం కుదుర్చుకుని పన్ను ఎగవేతకు పాల్పడ్డారని కూడా అధికారులు అనుమానిస్తున్నారు సోనోసూద్ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరతారన్న ప్రచారం సాగుతున్న వేళ ఆయన ఇల్లు కార్యాలయాలపై ఐటీ దాడులు జరుగుతుండటంతో బీజేపీపై ప్రతిపక్ష పార్టీల నేతలు మండిపడుతున్నారు ఇటీవల సోనూసూద్ ఢిల్లీ ఆప్ ప్రభుత్వం ప్రారంభించిన ఓ కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులయ్యారు సీఎం కేజ్రీవాల్ ఈ నేపథ్యంలో తాజా సిటీ సోదాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి ఇదిలా ఉండగా సోనూ నివాసం కార్యాలయాలపై ఐటీ దాడులను ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి కోవిడ్ సమయంలో వలస కూలీలతో పాటు ఎంతో మంది సాయం చేసిన వ్యక్తిపై కుట్రపూరితంగా దాడులు చేస్తున్నారని ఆరోపించారు